హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మ్యాజికల్ రెసిపీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్? మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. వినాయక చవితి వస్తుంది కదండి, అందరూ నైవేద్యాలు ఏమి ప్రిపేర్ చేసుకో ఏమేమి చేసుకోవాలా అని అనుకుంటూ ఉంటారు కదా. ఈ పౌడర్ ఒకటి మన ఇంట్లో ఉంటే కనుక ఇన్స్టెంట్గా ఈజీగా మనం నైవేద్యం అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. చిటికలో అలానే పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు, అప్పటికప్పుడు ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పౌడర్ కనుక ఇంట్లో ఉంటే. అది తెలియాలి అంటే నా వీడియో మొత్తం అయితే చూసేయండి. దానికన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం ఫస్ట్గా నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకుని, ఒక గ్లాస్ బియ్యంని అయితే ఒక గ్లాస్ బియ్యంతో చేస్తున్నానండి నేను ఈ రెసిపీ అనేది. ఇలా ఒక గ్లాస్ బియ్యం తీసుకుని ఫస్ట్ దీన్ని వాష్ చేసుకుని ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. ఇలా వాటర్ కూడా పోసుకున్న తర్వాత దీంట్లో నేను ముందుగానే సాల్ట్ అలానే ఆయిల్ కూడా వేస్తాను, ఎందుకంటే మనకి రైస్ అంతటికి సాల్ట్ అనేది పడుతుంది అని. అందుకనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అలానే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే అన్నం అనేది పొడిపొడిలాడుతూ వస్తుందండి. ఇలా మనం అన్నం అనేది ముందుగానే వండుకొని రెడీగా పెట్టుకుని ఉంచుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము అన్నం అయితే ఉడికింది కదా, ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇలా రైస్ని ఒక బౌల్లోకి తీసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసేసుకుని పెట్టుకుని ఉంచుకోవాలండి. వేడి అనేది ఆరిపోతుంది కదా, వేడి మీద కలుపుకోవడం కన్నా కూడా కొంచెం చల్లారిన తర్వాత కలుపుకుంటే మనకి మనం చేసుకునే రెసిపీ అనేది పొడిపొడిలాడుతూ వస్తుంది. ఇలా అన్నం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసిన తర్వాత సాల్ట్ అనేది సరిపోతుందో లేదో చెక్ చేసుకుని, మీరు ఇంకొక సాల్ట్ కనుక సరిపోకపోతే సాల్ట్ వేసేసుకుని దాంట్లోకి మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఇది ఏంటంటే కరే పౌడర్ మిక్స్ అండి. ఇది కనుక మన దగ్గర ఉంటే కనుక ఈజీగా మనం నైవేద్యం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మనము పులిహోర చిత్రాన్ని మేము చేసుకుంటూ ఉంటాం కదా, దానికన్నా ఈజీగా ఈ పులియోగరే పౌడర్ కనుక ఉంటే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఇలా మనము పులియోగరే పౌడర్ని 3 to 4 టేబుల్ స్పూన్ ఒక బౌల్లో పెట్టుకుని ఉంచుకుని, ఇందాక మనం రైస్ని అయితే ముందుగానే మనము వండుకుని పెట్టుకున్నాం కదా, ఈ పులియోగరే పౌడర్ ఉంటే మనము చిటికలో అన్నం కనుక రెడీగా చేసి పెట్టేసేసుకుంటే 5 to 10 మినిట్స్లో మనకి పులియోగరే పౌడర్ పులియోగరే అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకుని పాన్ వేడైన తర్వాత దీంట్లోకి ఫస్ట్ 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం తిరగమాత అయితే వేసుకోవాలండి. ముందుగా ఎండుమిరపకాయలు వేసుకుని ఎండుమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత పల్లీలు, ఇవి పల్లీలు కూడా మనం ఎక్కువ ఏమి యాడ్ చేసుకో అవసరం లేదండి, ఎందుకంటే మనకు ఆల్రెడీ పులియోగరే పౌడర్లో అన్నీ ఇన్స్టెంట్గానే దాంట్లోనే మనకి రెడీగా ఉంటాయండి. కావాలి అనుకుంటే కనుక మీరు టేస్ట్ కోసం ఇంకొంచెం అయితే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ పచ్చినపప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/4 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ వేసుకుని తిరగమాతని మనం అయితే ఇలా ఫ్రై అవనిద్దాము. ఇది చాలా ఈజీగా అయిపోతుందండి. ఎంటీఆర్ పులియోగరే పౌడర్ అనేది మనకి షాపుల్లో అయితే అవైలబుల్గా ఉంటుంది, లేదు అనుకుంటే కనుక అమెజాన్, ఫ్లిప్కార్ట్ దీంట్లో కూడా ఉంటుందండి. చూసారు కదా మనకి తిరగమాత అయితే ఫ్రై అయిపోయిందండి. దీంట్లోనే మనకి పల్లీలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి మొత్తం మనం ఈ పులియోగరే పౌడర్ని 4 to 5 టేబుల్ స్పూన్ మనకి రైస్కి సరిపడా వేసుకుంటే సరిపోతుందండి. ఇలా మనము ఆయిల్లో ఫ్రై చేసుకుని మనం రైస్లో కలుపుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఎప్పుడూ ఒకటే లాంటి పులిహోర, అదే నిమ్మకాయ పులిహోర అలా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత, ఇందాక మనం ముందుగానే రైస్ని బౌల్లో పెట్టుకుని ఉంచుకున్నాం కదా, దాంట్లోకి మనం వేసుకున్న తిరగమాతని అయితే దీంట్లో వేసేసుకుంటే ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి. కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పులియోగరే అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ కదండి చేసుకోవటం అనేది. ఎప్పుడు మనము పండుగలు వస్తే నైవేద్యంగా పులిహోర మాత్రమే చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఈసారి మీరు వినాయక చవితికి ఇలా మీరు ఈజీగా పులియోగరే పౌడర్తో మీరు కనుక నైవేద్యం చేసి పెట్టుకున్నారంటే కనుక మనకి టైము సేవ్ అవుతుంది, ఈజీగా కూడా అయిపోతుంది, అలానే టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. దీంట్లో మనం ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమి లేదు, అన్నీ దాంట్లోనే ఉంటాయి కదా. పల్లీలు మాత్రం మనము కావాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా మనకు పులియోగరే పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసేసుకుందాం. ఇలా మనకి ఆ రైస్ అనేది పెట్టేసేసుకుని మనకి రైస్ కనుక ఉడికితే ఎంతసేపు అండి, 5 మినిట్స్లో మనకి పులియోగర అయితే రెడీ అయిపోతుంది కదా, చాలా బాగుంటుందండి, చాలా స్పైసీగా. ఇది బెంగళూరులో ఫేమస్ అండి, ఎక్కువగా చేస్తూ ఉంటారు, టెంపుల్స్లో కూడా ప్రసాదం అనేది ఇదే ఇస్తూ ఉంటారు, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి పులియోగరని అయితే ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. అలానే పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెడితే వాళ్ళకి కూడా టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, వాళ్ళు కూడా ఇష్టపడతారు, స్పైసీగా ఉంటుంది కదా. స్పైసీగా అంటే మరీ అంత స్పైసీగా ఏమి ఉండదండి, మీడియంగా ఉంటుంది, పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది, అలానే మనకు కూడా కొంచెం డిఫరెంట్గా టేస్ట్ చేంజ్ చేసాం అనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఎప్పుడూ రొటీన్గా చేసుకునే నైవేద్యాలు కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా చేస్తూ ఉంటే
మనకి కూడా టైం సేవ్ అవుతుంది, ఈజీగా కూడా అయిపోతుంది, అలానే టేస్టీగా కూడా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇన్స్టెంట్ పులియోగరనైతే ఇంట్లో ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. చూసారు కదండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.